భద్రాద్రి రామయ్య వనవాసం చేసిన సుందర ప్రదేశం పర్ణశాల. ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడే పర్ణశాల ప్రాంగణం నేడు కళావిహీనంగా మారింది. గోదావరి వరద ఉధృతి కారణంగా పర్ణశాల ప్రాంగణం మొత్తం బురదమయమైంది. గడిచిన వారం రోజులుగా పర్ణశాల కుటీరం గోదావరి వరద నీటిలోనే ఉండిపోయింది. గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతూ ఉండటంతో పర్ణశాల పరిసరాలు బురదమయంగా మారాయి. రామయ్య పాదాలు, సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలు ఇప్పటికీ బురదతోనే కనిపిస్తున్నాయి.